సువర్ణ గారు ఏం చేస్తారో చూద్దాం. ఆల్రెడీ సువర్ణ గారికి వంట రాదు, సరిగ్గా చేయలేదు, నా అంత అసలు వండలేదని అక్కడ రహీమున్ నిసా ఇప్పుడు మళ్ళీ రకరకాలుగా మాట్లాడారు. అందుకే ఇప్పుడు నా వంట తిని చూస్తే ఎవరు ది బెస్ట్ చెప్పాలి. తినాలంటే తినండి ఫస్ట్. అంతేనా? చలో దేవుని తలుచుకుని తినేస్తాను. ఏమంటారు చెప్పండి? తిల్లి సోయకూర మెంతి కూర కర్రీ మేడం. ब्लड सोया मेंतिकूर तैयार पदार्थ तिल्ली उल्लिपाय मुक्कलु मेंतिकूर सोयाकूर మిరియాల పొడి అల్లం వెల్లుల్లి లవంగ పట్టా కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం ఉప్పు పసుపు నూనె తిల్లి సోయా మెంతి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందామండి. మాకు ఈజీగా వచ్చేయాలండి. ఈజీగా ఉంటుంది మేడం. అంతేనా? ఈజీగా ఉంటుంది, టేస్ట్ గా ఉంటుంది. ముందు మూకుడు తీసుకోవాలా? ముందుగా నూనె వేయాలి. యాక్చువల్లీ మీరు ఉండేది బెంగళూరు కదండి? అవును అవును. విజయవాడలో సెలక్షన్స్ అవుతున్నాయి అనగానే బెంగళూరు నుంచి వాళ్ళ అన్నయ్య ఉంటారన్నమాట. యాక్చువల్లీ విజయవాడలో అవునా? అవును, మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ సెలక్షన్స్ వచ్చారు. కేవలం వాళ్ళ అన్నం చూసుకొని యుగాలు అయిందంట. ఆహాయం రుచి కోసం వచ్చేసారు విజయవాడకి. అవును మేడం, మిమ్మల్ని చూడాలి కలవాలి కేకంగా. మళ్ళీ వెళ్తే మీరు ఎప్పటికొస్తారో తెలియదు కదండి. నూనె కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మేడం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. బెంగళూరులో ఉంటారు కదండి, మరి మీకు ఎలా ఫ్రెండ్షిప్ అయింది? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం. పక్కపక్క నుండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మ్యారేజ్ అయినాక చిన్నప్పటి నుంచి కూడా ఇలా పొట్లాడేవారా? అవును మేడం. మేడం ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయ వేగిన తర్వాత మసాలా మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయలు లవంగ పట్ట వేసి గరం మసాలా అంతా వేసారు. ఎంత గరం మసాలా? ఎంత ఉల్లిపాయ సార్? ఎంత ఉల్లిపాయ? ఒక ఉల్లిపాయ మేడం. ఒక ఉల్లిపాయ, కొంచెం ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, ఒక 20 30 మిరియాలు. ఓకే, సో ఒక ఉల్లిపాయ తరిగి వేసాం, ఒక ఉల్లిపాయ మళ్ళీ నూరం పేస్ట్ లో వేసాం, మిరియాలతో నూరం, పట్ట లవంగ కూడా వేసాం వేసాం మేడం. అంటే జనరల్ గరం మసాలా లాస్ట్ వేస్తాం కదా, అది ఈ మిక్సర్ లో వేసాం. पटवासन फ्राई ఇదే వండాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? రంజాన్ కదా మేడం, రంజాన్ స్పెషల్. సార్ మీరు కూడా రంజాన్ స్పెషల్ అంటున్నారు, చుట్టుపక్కల ఉండాలి కదండి, మరి వాళ్ళు పడ్డం కదండి, అన్ని చేయాలి కదా. సో సోయకూర చాలా ఎక్కువ క్వాంటిటీ వేసారు, ఎన్ని కట్టలు అండి? రెండు కట్టలు మేడం. రెండు కట్టలు విజయవాడలో బాగా దొరుకుతుంది కదండి సోయకూర, ఫ్రెష్గా దొరుకుతుంది. మెంతి కూర ఇదో రెండు కట్టలు బాగా వేగాలంటారా? కొంచెం నీళ్ళు పసుపు ఉడకనివ్వాలి మేడం, కొంచెం పసుపు సాల్ట్. మీకు ఇష్టం అండి ఈ కూర? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ పెడతారు కదా. ప్రెగ్నెంట్ కడుపులో పుండుకు కూడా మంచిది మేడం, ఇది కడుపులో పుండుతో ఉన్న వాళ్ళకి కూడా పెడతారు ఎక్కువగా. అంటే అల్సర్ ఉంటే? అల్సర్ ఉంటే కొంచెం కొత్తిమీర వద్దు మేడం. ఓకే, నీళ్ళు పసుపు ఉడకనివ్వాలి మేడం. మూత తీసి చూద్దాం. మొత్తం గల్లీ గల్లీ వాసన వచ్చేస్తుంది, అందరూ వచ్చేసారు. అందుకే ఒకసారి అందరూ హలో చెప్పండి గట్టిగా. సరా, అంతా తిల్లి కూర మహిమ అండి, నేను వచ్చారని కాదు కదా. అయినట్టు కదమ్మా? అయిపోయింది మేడం. ఓకే, గిన్నెకి దా చివరిగా పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి
తిల్లీ సోయా మెంతి కూర రెడీ. రెడీయా? టేస్ట్ చూసి చెప్పండి. ఇది పర్ఫెక్ట్ కరెక్ట్ గా ఉడికిందండి. నిజంగా మేడం సూపర్. మీరు ఏంటండి వండరాదు అన్నారు? వండరాదు అన్నారు మేడం. స్వీట్ ఇన్ని బాగుంది అన్నారు. మరి ఇది కూడా బాగుంది. ఇది కూడా రంజాన్ స్పెషల్ కదా. సో ఇది కూడా ఖుదా కే నామ్ పే బనాయా నా. ఇస్లీ బహుత్ అచ్చా అండి. సూపర్ అండి. కడుపులో అల్సర్ని తగ్గిస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. సో అన్నిటికీ అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ తిల్లీ కూర తయారు చేసే విధానం మరొకసారి చూసి నేర్చుకోండి. తిల్లీ సోయా మెంతి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తిల్లీ, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, సోయా కూర, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి, లవంగ, పట్టా కలిపి మిక్సీ పట్టిన మిశ్రమం, ఉప్పు, పసుపు, నూనె. తిల్లీ సోయా మెంతి కూర తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక మిరియాలు, అల్లం వెల్లుల్లి, లవంగ, పట్ట ఇవన్నీ కలిపి మసాలా తయారు చేసుకోవాలి. ఈ మసాలాను కూడా ఉల్లిపాయల్లో వేసి దొరగా వేయించుకోవాలి. ఇవి వేగాక తిల్లిని వేసి మరి కాసేపు వేయించి సోయా కూర, మెంతి కూర, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు సన్నటి సెగపైన ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హార్ట్ పేషెంట్స్ కి, హెనిమిక్ గా ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేసే తిల్లీ సోయా మెంతి కూర రెడీ అయినట్టే. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. ఆహా ఏమి రుచిలో చిన్ని చిట్కా తెలుసుకోవడానికి కమ్మల్లో ఉంటున్న రేణుకా గారి ఇంటికి వచ్చాం. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? వర్షాకాలంలో ఫిల్టర్ క్యాండిల్స్ బాగా మట్టి పెట్టి ఉంటాయి కదండి, అవి పోవాలంటే ఉప్పు, నిమ్మ చెక్క పెట్టి రుద్దేసి వేడినీళ్ళు పెట్టి కడిగేసి చాలా నీట్గా ఉంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.